దాదాపు హీరోలందరూ కూడా ఒకటే స్టెప్ వేస్తున్నారు. అయితే రెస్టారెంట్ లేకపోతే బార్, కుదిరితే స్పోర్ట్స్ క్లబ్ లేదంటే సొంతంగా ఏదన్నా స్కూలు కాలేజ్, అందరూ ఇలా ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా హీరోలందరూ బిజినెస్లు చేస్తుంటే హీరోయిన్లు మాత్రం ఖాళీగా ఎందుకు? అందుకే తమన్నా గోల్డ్ జ్యువెలరీస్ బిజినెస్, రకుల్ ప్రీత్ జిమ్ పెట్టుకున్నారు. ఇప్పుడు సమంత కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తోందట. ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూ మరో పక్కన తెలంగాణ గవర్నమెంట్ జరపదలిచిన ఓవెన్ 2017 కార్యక్రమం కోసం ప్రమోషన్లు చేస్తోంది సమంత. ఇదే సందర్భంగా అమ్మడు తన సొంత కంపెనీ కళ నెరవేరినట్లు తెలిపింది. ఎస్విఎస్ పార్ట్నర్స్ ఎల్ఎల్పి అనే కంపెనీ పెట్టిందట సమంత. తనకు ప్రాణ స్నేహితులైన మేఘన, వంశీ, శ్రీరామ్లతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించిందట. అయితే ఈ కంపెనీ ఏం పనులు చేస్తుందో తెలియదు, కానీ హ్యాండ్లూమ్స్ కు సంబంధించి ఏదో చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ కంపెనీ కోసం ఎన్నో కలలు కన్నానని, వాటిని త్వరలోనే సాకారం చేసుకుంటానని కూడా తెలిపింది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ నుండి పెళ్లి చేసుకున్న తరువాత ఏ స్టెప్ తీసుకుంటుందో తెలియదు, కానీ ఒకవేళ హీరోయిన్ గా పాత్రలు చేయకపోతే మాత్రం సొంతంగా ఇలా బిజినెస్ తో అమ్మడు ముందుకు దూసుకుపోతుందేమో. అందుకే ఈ ప్లాన్స్ అన్ని ఏమంటారు?